ఎల్లవేళలా గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామదేవత. మరి గ్రామదేవతకి ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య అనగా కొత్త అమావాస్య రోజున గ్రామదేవతకి పూజలు చేయటం వలన సంవత్సరాంతం కూడా ఏ వ్యాధులు రోగాలు కూడా దరిచేరనవ్వకుండా అమ్మవారు కాపు కాస్తూ ఉంటుందట. అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా అన్నం వండినప్పుడు తొలిగుంట అన్నాన్ని తీసి ముందుగా అమ్మవారికి ఇలా అరిటాకులు పెట్టి ఆ తర్వాత ఇంట్లో వండినటువంటి బూరెలు గారెలు అలాగే బెల్లమట్టు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి కొద్దిగా ముద్దపప్పు పెట్టి ఈ విధంగా ఉపహారం అనేది చెల్లిస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్త అమావాస్య వేళ గ్రామదేవత పూజ ఎలా చేయాలి, అసలు గ్రామదేవతకి ఏ సమయంలో పూజ చేయాలి, గ్రామదేవత పూజను ఇంట్లో చేయవచ్చునా లేదా, ఉద్యోగరీత్యా ఊర్లు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నవారు కొత్త అమావాస్య రోజు సొంత ఊరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం కుదరని వారు ఇంట్లోనే గ్రామదేవత పూజ ఎలా చేయవచ్చు, గ్రామదేవత పూజలో వేపాకులను ఎందుకు పెట్టాలనే విషయాలన్నీ కూడా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా గ్రామదేవతను పూజించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవతని అందరూ పూజించవచ్చు. ఆనవాయితీ లేకుండా గ్రామదేవత అమ్మవారిని అందరూ పూజించాలి. ఇక అలాగే మరి అమ్మవారిని పూజించేటప్పుడు కొత్తగా ఇంటికి పసుపు తీసుకువచ్చి ఆ పసుపుతో అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలండి. ఒకవేళ మీరు ఇంట్లో కనుక పూజించాలనుకుంటే గ్రామదేవత అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తారీఖున ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య వేళ ఉదయం వేళ గ్రామదేవత అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం అమావాస్య ఏప్రిల్ 7వ తారీఖు రాత్రి 2:48 ప్రారంభమై ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రాత్రి 12:26 అమావాస్య తిథి ముగుస్తుంది. ఇక అమావాస్య అనేది పూర్తిగా ఉంది కాబట్టి ఈ సోమవారం వేళ ఉదయమే అమ్మవారికి ఇంట్లో చక్కగా పూజాది చేసుకోవచ్చు. గ్రామదేవత అమ్మవారిని ఇంట్లో పూజించదలిచిన వారు ముందుగా ఎక్కడైతే పూజ చేస్తున్నారో, ముఖ్యంగా తూర్పు ఈశాన్యానికి మూలగా గోడకి చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారు ఇంట్లోకి వస్తున్నారని భావిస్తూ ఒక పీటను ఏర్పరిచి ఆసనంగా చక్కగా నిండుగా పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. గ్రామదేవత పూజలు ముఖ్యంగా కలశాన్ని ఏర్పరచాలి. ఈ కలశం కూడా ఆనవాయితీతో పని లేకుండా చక్కగా ఈ విధంగా ఏర్పరచుకోవచ్చు. కలశం చెంబు నిండుగా ఎక్కడా కూడా మరకలు మచ్చలు లేకుండా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత నిండుగా పసుపు అది రాయండి. పసుపు రాసిన తర్వాత కొద్దిగా కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. నేను ఛాయ్ పసుపు తీసుకువచ్చానండి. చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. పసుపు మంచి వాసన వస్తుంది. ఇక ఒక ప్లేట్లో బియ్యం పోశాను. ఈ బియ్యంలో ముందుగా చదునుగా చేసి ఓం అని రాయాలి. ఓం అనేది శక్తి స్వరూపానికి నిదర్శనం. ఇలా ప్లేట్లో బియ్యం పోసిన తర్వాత ఓం అని రాసిన తర్వాత కలిసిన చెమ్మును పెట్టుకోవాలి. ఇందులో సగానికి పైగా నీళ్లను పోయాలి. ఈ నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాది పౌడర్ కొద్దిగా పచ్చకర్పూరం ఇక సుగంధ ద్రవ్యాలు సువాసన వచ్చేటటువంటివన్నీ పరిమళాలు కూడా ఆ నీళ్ళలోకి వేయవలసి ఉంటుంది. అలాగే ఒక 1 రూపీ కాయిన్ కూడా వేయండి. ఇంకా మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశం పైన కొబ్బరికాయ పెట్టి అమ్మవారి యొక్క ఫేస్ అనేది కట్టవచ్చండి. ఒకవేళ మాకు కలశం ఆనవాయితీ లేదు అనుకున్నవారు వేపాకులు పెట్టి వేపాకులకి అమ్మవారి యొక్క ఫేస్ని పెట్టి చక్కగా కట్టవచ్చు. అలాగే గ్రామదేవత అమ్మవారిని పూజించేటప్పుడు అసలు పూజలో వేపాకులు ఎందుకు పెడతాము అంటే అమ్మవారికి చల్లదనం కోసం అండి. ఇప్పుడు అంతా కూడా ఎండాకాలం కదా, అమ్మవారికి చలువ చేస్తుంది చల్లదనం కోసం అని చెప్పి వేపాకులు పెడుతూ ఉంటారు. అలాగే గ్రామదేవత అమ్మవారిని పూజించేటప్పుడు కూడా ఆ గుడి నిండా కూడా వేపాకులతోనే మండల మండలుగా కట్టి పూజలు అవి చేస్తూ ఉంటారు. మా దగ్గర అమ్మవారి ఫేస్ కూడా లేదండి. మరి మేము ఎలా గ్రామదేవత అమ్మవారిని ఇంట్లో ఏర్పరచుకోవాలనుకునే వారికి మరొక సలహాగా ఇలా ఒక మట్టి కుండ తెచ్చుకోండి. కొత్త మట్టి కుండ అయితే మంచిది. కొత్త మట్టి కుండ చిన్నదైతే సరిపోతుంది. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఇంటి మార్క్ పెట్టి తీసుకురండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీటిలో చక్కగా నానపెట్టండి. ఎందుకంటే నీరు అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా నిండుగా పసుపు రాసుకోవాలి. నిండుగా రాయండి. ఎక్కడ మరకలు మచ్చలు లేకుండా అంటే పసుపు అది నిండుగా రాసినట్లయితే చక్కగా చూడడానికి అందంగా కనిపిస్తుంది, అమ్మవారి ముఖంలాగా ఉంటుంది. ఇలా నిండుగా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. ఓం అని ఆ కొండపైన రాయండి. ఎందుకంటే శక్తి స్వరూపంగా అమ్మవారులు అంటే శక్తి స్వరూపాలు కదండి.
కాబట్టి ఓం అని రాసుకుంటే చాలా మంచిది, శుభప్రదం కూడా. గ్రామదేవత పూజానంతరం ఇలా కలిసిన చెంబు పెట్టుకున్నా లేదా కొండ పెట్టుకున్నా అందులో ఉన్న నీళ్లు కానీ సుగంధ ద్రవ్యాలు ఏం చేయాలనే విషయాన్ని కూడా మీ అందరికీ మీకు ఈరోజు వీడియోలోనే షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీకు పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. పూజ వీడియో చూస్తున్న మీరు ఎవరికైనా సరే నేను చేసేటటువంటి పూజా విధానం నచ్చినా లేదా నేను చెప్పేటటువంటి గ్రామదేవత పూజా విధానం గురించి మీకు నచ్చినా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు లైక్ ద్వారా తెలియచేయండి. ఇక కొండనైతే చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఈ కొండలో కూడా సగానికి పైగా నీళ్ళను పోయాలి. ఈ నీళ్ళలో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం ఇలా సుగంధ ద్రవ్యమైనటువంటి పరిమళాలన్నీ కూడా అష్టగంధంతో సహా కూడా వేసుకోవచ్చండి. చాలా మంచిది, మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇక ఆ పైన ఆ బెజ్జాలు లేకుండా ఆకులు అవి రంధ్రాలు అవి లేకుండా చూసుకొని ఇలా ఒక మండలాగా తెచ్చుకోండి. వేప మండను పెట్టుకోవాలి. ఇక ఆ పైన ఒక ప్లేట్ని పెట్టుకొని ప్లేటు పైన పసుముద్దగా తయారు చేసుకున్నటువంటి అమ్మవారుగా, గ్రామదేవత అమ్మవారుగా భావించి ఆ కొండపైన పెట్టుకోవాలి. పైభాగంలో కనిపిస్తున్నటువంటి కలశం పైన ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఫేస్ మనల్నే చూస్తున్నట్లుగా, అమ్మవారే చూస్తున్నట్లుగా మనం ఎలా అయితే భావించి పూజలు పెట్టుకున్నామో అలాగే పసుపు ముద్ర రూపంలో ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారు కూడా మనల్ని చూస్తున్నట్లుగా, వీక్షిస్తున్నట్లుగా, అలాగే పూజలు అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా నేను పసుపు ముద్దకి కొద్దిగా కుంకుమలో నీళ్ళను కలిపి ఈ విధంగా కళ్ళు, ముక్కు, నోరు అనేది నేను ఈ విధంగా తీర్చిదిద్దానండి. చాలా అందంగా ఉంది కదూ, అమ్మవారి వచ్చి పూజలు కూర్చున్నట్లుగా ఉంది కదూ. గ్రామదేవత అమ్మవారు పంచభూతాల సాక్షిగా ఆవిర్భవించారనమాట. అందుకనే పంచ అంటే ఐదు అని అర్థం. ఐదు అనే సంఖ్య మనకి పంచభూతాలలో వినిపిస్తుంది కాబట్టి నేను ఐదు దీపాలను వెలిగిస్తున్నాను. చాలా మంచిది. మీ దగ్గర పంచగవ్య దీపాలు ఉంటే పూజలు వెలిగించండి, చాలా మంచిది. ఒకవేళ పంచగవ్య దీపాలు లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. ఐదు దీపాలు వెలిగించండి. నిత్య దీపారాధనతో మొత్తం ఏడు దీపాలు అవుతాయి. ఆ దీపపు కాంతుల్లో గ్రామదేవత అమ్మవారిని చూస్తుంటే దగదగ మెరిసిపోతూ ఉంది. నా చేతులతో స్వయంగా గ్రామదేవత అమ్మవారిని నేనే చక్కగా అలంకరణ చేశానండి. అమ్మవారు మీకు నచ్చారా, అమ్మవారి యొక్క రూపం మీకు నచ్చిందా లేదా అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇలా గ్రామదేవత అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారైనా సరే పూజ అనేది చేయవలసి ఉంటుంది. మాది కూడా ఒక చిన్న పల్లెటూరు అండి, 60 గడప ఉన్నటువంటి చిన్న పల్లెటూరు. మా పల్లెటూరులో కూడా మాకు గ్రామదేవత అమ్మవారు ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జాతరలాగా మా శక్తి కొలది మీ పూజలవి చేస్తూ ఉంటాం. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలన్నీ సమర్పించి ఉపహారం చెల్లిస్తాము. మేము ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా గ్రామదేవత అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఊరిని దాటి వెళుతూ ఉంటాము. వచ్చిన తర్వాత కూడా అమ్మ మమ్మల్ని ఎంత సేఫ్గా ఇంటికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలని చెప్పి కృతజ్ఞత నమస్కారం కూడా చేస్తూ ఉంటాము. గ్రామదేవత అమ్మవారు ఎప్పుడూ కూడా ఊరికి పొలిమేరలలో ఉంటారు. అంటే గ్రామానికి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా, ఏ మహమ్మారి కూడా ఈ గ్రామాన్ని దరిచేరనివ్వకుండా కాపాడాలని చెప్పి అమ్మవారు ఎప్పుడు కూడా ఊరి పొలిమేరలలోనే ఉంటారు. అమ్మవారిని పూజించేటప్పుడు దీపదోప నైవేద్యాలతో పాటు మీ శక్తి కొలది అమ్మవారికి జాగిట మొక్క లేదా చేరైనా సరే సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటే చాలా మంచిది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను ఒక చీర పైన తాంబూలం, పసుపు, కుంకుమ, అలాగే పచ్చ ఎరుపు గాజులు దక్షిణ సమేతంగా, ఇక్కడ దక్షిణ కూడా నేను 101 రూపాయి పెట్టాను. ఎందుకు అనగా ఇక్కడ గ్రామదేవత అమ్మవార్లందరూ కూడా 101 అక్క చెల్లెలుగా ఆవిర్భవించారండి. అందుకుగా 101 రూపాయి అయితే దక్షిణగా పెట్టాను. ఇక అలాగే అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించాలి కదా, అదేవిధంగా అమ్మవారికి ఈ రోజున ఉపహారం అంటే ముక్కును చెల్లిస్తున్నాం కాబట్టి నిండుగా ఉన్నటువంటి అన్నం కొండలో తొలిగుంట అన్నాన్ని అమ్మవారికి ముందుగా పెట్టవలసి ఉంటుంది. అలాగే మీరు ఏ కూరలు వండుకున్నా అన్నము, పప్పు, అలాగే బూరెలు, గారెలు మీ శక్తి కొలది ఏం వండినా సరే అమ్మవారికి పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా బెల్లం అట్టు పెడతారండి, అంటే మైదాపిండి, బెల్లము కలిపి ఆ తర్వాత మూకిట్లో కొంచెం నూనె వేసి అట్టుగా వేసిన తర్వాత ఆ అట్టుని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఎక్కువగా ముఖ్యంగా. అలాగే అన్నము, ముద్దపప్పు కూడా పెడతారు. ఇలా మీరు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలానే తీసుకుని వెళ్ళాలి. అలాగే ఇంట్లో పూజించినా కూడా గ్రామదేవత అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. ముఖ్యంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ కొత్త అమావాస్య, అమావాస్య తిథుల్లో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. చాలా శక్తివంతమైనది ఈ ధూపం అనేది. కాబట్టి ధూపం అనేది ఎక్కువగా ఇంట్లో వేస్తూ ఉండాలి. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో అయినా సరే ఇల్లంతా కూడా ఒకసారి ఇలా ధూపం వేస్తే చాలా మంచిది. ధూపం వేసిన తర్వాత పసుపు ముద్ద రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసినప్పుడు కళ్ళు తెరిచి అమ్మవారు మనల్నే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకోనండి, నాకైతే ఆ భావన కలిగింది.
ఈ విషయాన్ని మీ అందరూ షేర్ చేద్దాం అనుకున్నాను. మీకు కూడా అలానే అనిపించిందా? కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ పెట్టండి. దేవుని మందిరంలో పూజ చేసినట్లయితే పూజా పీఠం కదపాలని అయితే మనకి రూల్ అయితే ఉండదండి. సపరేట్గా పీఠం పెట్టినట్లయితే మాత్రం సోమవారం వేళ ఉదయము సాయంత్రం వేళ పూజ చేయాలి. మరుసటి రోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది పండుగ రోజున కూడా పీఠాన్ని కదపము. మంగళవారము బుధవారం వేళ ఉదయం వేళ కదపాలండి పీఠాన్ని. బుధవారం కూడా ఉదయం దీపారాధన చేసి దీపం ఉండగానే అమ్మవారి పీఠాన్ని 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చితి యథాస్థానం ప్రవేశయామే అని చెప్పుకొని అమ్మవారి పీఠాన్ని 3 సార్లు ఎత్తి పెట్టాలి. ఇక తర్వాత దీపం గగనమైన తర్వాత ఇక ఇవన్నీ కూడా తీసేయాలండి. కొండలో ఉన్న నీళ్లు కానీ కలిసంలో ఉన్న నీళ్లు కానీ ఒక తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయాలి. అంటే ఇల్లంతా చల్లాలని చెప్తున్నాను. అలాగే ఇంటి బయట సింహద్వారం దగ్గర గేట్ల దగ్గర కూడా కొద్దిగా నీరుని పోయటం వల్ల ఇంట్లోకి అంటువ్యాధులు అనేవి రావు. ఇప్పుడున్న సీజన్ల ప్రకారంగా అమ్మవారు అలాగే ఆటలమ్మ ఇలాంటివన్నీ అమ్మవారు పొంగులు పోస్తూ ఉంటాయి. అటువంటి వ్యాధులు బారిన పడకుండా అమ్మవారు మనల్ని కాపు కాస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి పళ్ళెంలో పోసినటువంటి బియ్యాన్ని మీరు రైస్గా వండుకోవచ్చు, నాన్ వెజ్ అది తిననప్పుడు, లేదా పరమాన్నంగా వండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ తినవచ్చు, లేదా ఎవరికైనా ప్రసాదాన్ని పంచవచ్చు. ఇక పూజలో ఉపయోగించిన పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా పారే నదిలో వేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర పారే నది లేనట్లయితే పచ్చని చెట్టు మొదల్లో వేయండి, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. పసుపు ముద్దగా చేసినటువంటి ఆ గ్రామదేవత అమ్మగారు భావిస్తున్నటువంటి ఆ పసుపు ముద్దను కూడా తీసుకుని మీరు ముఖానికి అలాగే మీ పసుపు తాడుకి రాసుకుంటే చాలా మంచిదండి. గ్రామదేవత అమ్మవారిని ఇంట్లో పూజించేటప్పుడు ఈ విధంగా పూజించాలి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.